ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సిఎస్ డీజీపీతో చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. దాదాపు 20 నిమిషాల పాటు చంద్రబాబు సమావేశం సాగింది. సిఎస్ జవహర్ రెడ్డి తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. జవహర్ రెడ్డిని చంద్రబాబు నిల్చోబెట్టారు. సిఐడి చీఫ్ సంజయ్ కి లీవ్ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో లీవ్ ఎవరిని అడిగి ఇచ్చారంటూ జవహర్ రెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. బాధ్యత గల అధికారిగా ఉండలేదు, పార్టీ కార్యకర్తలా పనిచేస్తారంటూ జవహర్ రెడ్డికి క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. అన్నింటి మీద ఫోకస్ చేస్తాను, సొంత నిర్ణయాలు వద్దంటూ ఆయన హెచ్చరించినట్టుగా సమాచారం. ఇక డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ పాలసీ ఫైల్స్ అన్ని కూడా సిద్ధం చేయాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం సిఐడి అక్రమంగా పెట్టిన కేసులపై చంద్రబాబు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద 25 నిమిషాల పాటు కీలక భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా సిఎస్ జవహర్ రెడ్డిని క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. సిఐడి చీఫ్ సంజయ్కి లీవ్ ఇవ్వడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఓ పార్టీ కార్యకర్తలా వ్యవహరించారంటూ ఆయన సిఎస్కు క్లాస్ పీకినట్లుగా సమాచారం. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, డీజీపీతో పాటు సిఎస్తో చంద్రబాబు జరిపిన కీలక భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే సిఎస్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడుతో సిఎస్ కలవడానికి అలాగే డీజీపీ హరీష్ గుప్తా ఇద్దరు కూడా ఆయన ఉదయాన్నే వచ్చి కట్టసీగా కలవడానికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఉదయాన్నే ఆయన ఢిల్లీ వెళ్ళే ప్రయత్నంలో ఉండగా ముందుగా వాళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడాలనుకుని వచ్చినప్పుడు కూడా చంద్రబాబు వాళ్ళకి కేవలం 20 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. ఆ 20 నిమిషాల్లో కూడా చంద్రబాబు చాలా సీరియస్గా హాట్ కామెంట్స్ చేసినట్టుగా అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇద్దరితో కూడా చాలా విషయాల మీద సీరియస్గా ప్రభుత్వ పాలసీలకు సంబంధించిన వ్యవహారంలోకి వచ్చి వీటన్నిటిలో కూడా మొత్తం డేటా మొత్తం కూడా మీరు రెడీ చేసి ఉంచండి, నేను ఢిల్లీ నుంచి రాగానే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. అసలుకి సంజయ్, ఏబిసిఐడి చీఫ్ సంజయ్కి ఎలా మీరు విదేశాలకు వెళ్ళేదానికి పర్మిషన్లు ఇస్తారు? ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతున్న టైం, కౌంటింగ్ జరుగుతున్న టైంలో మీరు ఎలా అంత అర్ధరాత్రి సాయంత్రానికి హడావిడిగా ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని సిఎస్ని నిలదీసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది, ఆ సమాచారం అయితే అవుతుంది. మరోవైపు డీజీపీతో కూడా ఆయన ముభావుగానే ఉన్నారు, కనీసం ఇద్దరిని కూడా కూర్చోమని కూడా చెప్పలేదు. పుష్పగుచ్చం ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకొని వ్యవహారాన్ని అయితే ఒక సీరియస్ ఇండికేషన్ అయితే చంద్రబాబు వ్యవహారం పట్ల చాలా క్లియర్గా ఇండికేషన్ అయితే ఇచ్చారు. గతంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఏ వ్యవహారాన్ని కూడా ప్రతి ఒక్కటి అన్నీ రెడీ చేసి పెట్టండి, ప్రభుత్వ పాలసీలకు సంబంధించి కావచ్చు. మరోవైపు ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ ఆస్తులని ఎక్కడెక్కడ ఎక్కడ ఎంత పెట్టి డబ్బులు తీసుకుని వచ్చింది, సెంట్రల్ దగ్గర నుంచి అప్పులు తీసుకుని రావడం కానీ వీటన్నిటి మొత్తం కూడా ఈ డేటా చేయాలంటే చాలా సమయం పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా లోతుగా వెళ్లాల్సిన పరిస్థితి, దాదాపుగా 30 సంవత్సరాల పాటు జరగాల్సిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా కొలాప్స్ అయింది అనేది ఆయన వాదన. అందుకే ఆ సిఎస్తో డీజీపీ స్థాయి అధికారులతో కూడా చాలా సీరియస్గానే ఆయన మాట్లాడారు. ఈసారి పూర్తి వ్యవహారాల మీద మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే అదే ఇప్పుడు సిఐడికి సంబంధించిన సతీష్ సునీల్కి సంబంధించిన వ్యవహారం చాలా సీరియస్గానే ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇతర అధికారులకు సంబంధించిన కొంత డేటా కూడా ఆయన ప్రత్యేకంగా అడిగారు. వాటన్నిటిని కూడా సాయంత్రం లోపల తిరిగి ఢిల్లీ వచ్చే లోపల వాటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టమన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మొత్తం మీద సిఎస్ డీజీపీలతో చంద్రబాబు చాలా ముభావంగా ఉన్నారు, సీరియస్గా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ వాళ్ళని కనీసం కూర్చోమని చెప్పిన పరిస్థితి కూడా లేదు. అంటే ఒక పార్టీ కార్యకర్త లాగానే మీరు అందరూ వ్యవహరించారు అనే విధానంగానే ఆయన మాట్లాడినట్టుగా మనకి సమాచారం అందుతోంది. రామదాస్ రైట్, కృష్ణమోహన్, అలాగే అధికారులంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా చంద్రబాబును కట్టసీగా కలిసేందుకు వచ్చిన దృశ్యాలు కూడా మనం పొద్దున చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు దృష్టి ఎలా ఉంది, అంటే చంద్రబాబు మార్కో అడ్మినిస్ట్రేషన్ ఎలా చూపించబోతారు, ముఖ్యంగా తన టీంని తయారు చేసుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు, లేదా ప్రస్తుతం ఎన్డీఏ మీటింగ్లో పాల్గొని వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ చేయబోతున్నారు? ఎస్, కొంత సమాచారం అయితే రెడీగానే ఉంది, బట్ కాకపోతే
ఇప్పుడు బేసిక్గా ఢిల్లీ తర్వాత ఎన్డీఏ కూటమి కీలకమైన కూటమిలో ఆయన ఈరోజు పాల్గొనబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ఆయన ఢిల్లీ చేరుకోబోతున్నారు. సో ఇద్దరు నేతలు అక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరు అక్కడే ఢిల్లీలోనే కలవబోతున్నారు. నిన్న ఢిల్లీలో నిన్న పవన్ కళ్యాణ్ ఇంట్లో భేటీలో కూడా చంద్రబాబు కొన్ని సీరియస్గా ఇద్దరు వ్యవహారాలు చాలా క్లియర్గా అధికారుల వ్యవహారంలో చాలా మనం గట్టిగా ఉండాలి, తర్వాత గతంలో ఆ భయం అనేది లేకపోతే అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు మనం చూసాం. సో ఇటువంటి వాటిని మనం ఒప్పుకునేదానికి ప్రసక్తి లేదు అనేది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినట్టుగా చంద్రబాబుతో చెప్పినట్టు సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తన మార్క్ని తన టీంని చేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్నారు. బహుశా సాయంత్రానికి రాత్రికి ఢిల్లీ నుంచి వస్తారు కాబట్టి తదుపరి ఏ విధంగా ఉంటుంది, తర్వాత అధికారులు తర్వాత కూర్పు అన్ని అంశాల మీద కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది రేపటి నుంచి కొంత వేరే సిచ్యువేషన్స్, తర్వాత దానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఆహారాలు, తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు, వీటన్నిటి మీద రేపటి నుంచి సుదీర్ఘంగా కూర్చునే ప్రయత్నం అయితే చేస్తారని తెలుస్తోంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద చంద్రబాబు 20 నిమిషాల పాటు డీజీపీ సిఎస్తో కీలక భేటీ జరిపారు. సిఎస్ జవహర్ రెడ్డి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ రెడ్డిని నిల్చోబెట్టి మాట్లాడారు చంద్రబాబు. సిఐడి చీఫ్ సంజయ్కి లీవ్ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో లీవ్ ఎవరిని అడిగి ఇచ్చారంటూ జవహర్ రెడ్డిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. జవహర్ రెడ్డిని ప్రశ్నించారు. బాధ్యత గల అధికారిగా ఉండలేదు, పార్టీ కార్యకర్తలా పనిచేస్తామంటూ జవహర్ రెడ్డికి క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. అన్నిటి మీద ఫోకస్ చేస్తానని, సొంత నిర్ణయాలు వద్దంటూ జవహర్ రెడ్డిని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు చంద్రబాబు ఎటు కీలక ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ పాలసీ ఫైల్స్ అన్నీ సిద్ధం చేయాలంటూ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం సిఐడి అక్రమంగా పెట్టిన కేసులపై కూడా చంద్రబాబు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా చంద్రబాబు తన మార్క్ పాలనను చూపించబోతున్నారు. ఇక్కడి నుంచి ఆయన తన టీంని రూపకల్పన చేసుకోబోతున్నారు. మొత్తం మీద అటు కేంద్ర రాజకీయాలపై ప్రస్తుతం అటు ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక చంద్రబాబు ఇటు ఏపీ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టబోతున్నారు. ఇవాళ ఎన్డీఏ మీటింగ్ సంబంధించి పాల్గొనొచ్చిన తర్వాత చంద్రబాబు ఇక పూర్తి స్థాయిలో రాష్ట్ర అధికార యంత్రాంగంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.